జగన్ కూలింగ్ తాడేపల్లి నుంచి ఎమ్మెల్యేలకు మళ్లీ పిలుపు వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు అభ్యర్థుల ఎంపికల్లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యం పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన రాజీ పడట్లేదు ఇందులో భాగంగా తరచూ వర్క్ షాప్లను నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్బ్యాక్ను వైఎస్ జగన్ దీనికి ప్రతి ప్రతిపాదికగా తీసుకుంటున్నారు ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి పరిపాలన సంక్షేమ పథకాలు అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడప గడపకు మన ప్రభుత్వం ఉపయోగపడుతోంది భవిష్యత్తులో వాటి ఆధారంగానే టికెట్లు కేటాయించే అవకాశాలు లేకపోలేదు డిసెంబర్ నాలుగవ తేదీన వైఎస్ జగన్ మరోసారి వర్క్ షాప్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు ఇందులో పాల్గొననున్నారు ఈ మేరకు వారికి ఇప్పటికే సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు సమస్యల పరిష్కారం చూపుతున్న చొరవ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై మెజారిటీ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలపై ఇప్పటికే ఆయన ఓ నివేదికను తెప్పించుకున్నారు ఐపాక్ టీంలతో వైఎస్ జగన్ ఆ నివేదికను తెప్పించుకున్నట్లు సమాచారం ఇది వరకు జరిగిన రెండు వర్క్ షాపుల్లో కొందరు ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే ఇందులో మంత్రులు కూడా ఉన్నారు వారి పనితీరుపై ప్రత్యేకంగా నిఘా వేశారాయన ఏమాత్రం తేడా కొట్టినా మరోసారి వార్నింగ్ ఇచ్చే ప్రసక్తే ఉండబోదని టికెట్ల కేటాయింపుల్లో వారికి ప్రాధాన్యత ఉండబోదనే సంకేతాన్ని ఈ వర్క్ షాప్ లో ఇస్తారని చెబుతున్నారు ఈ పరిణామాలన్నీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదంటూ ఫిర్యాదులను అందుకున్న అధికార పార్టీ సిట్టింగ్ శాసనసభల్లో ఆందోళనకు కారణమవుతోంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలన్నింటిలోనూ గెలిచి తీరాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు వైఎస్ జగన్ తీసుకోవాల్సి ఉంటుందని ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా చూడట్లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చితేనే విజయం సాధించగలుగుతామనే అభిప్రాయం వైఎస్ జగన్లో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అలాంటి చోట ప్రత్యామ్నాయాలు అభ్యర్థులను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారనే అంచనాలు లేకపోలేదు సిట్టింగుల స్థానాల్లో కొత్త వారికి టికెట్లు ఇవ్వడానికి సంకోచించట్లేదని తేల్చేస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యేలపై వైఎస్ జగన్ అభ్యర్థులను మార్చాల్సి ఉంటుందని నిశ్చిత అభిప్రాయానికి వచ్చారని వివరిస్తున్నాయి